రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ప్రతిష్ట కోసం పావులు కదుపుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు మనుగడ కోసం యుద్ధానికి సిద్ధం అంటున్న ప్రతిపక్ష నేత, ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి అనుకుంటున్నారా? మరేదో కాదు, కృష్ణా జిల్లాలోని మైలవరం. ప్రస్తుతం అక్కడ రాజకీయాలు గరంగరంగా ఉన్నాయి. నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ ని కాదని, కార్పొరేటర్ స్థాయిలో ఉన్న నర్నాల తిరుపతిరావుకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో సొంత పార్టీపై గుర్రుగా ఉన్న వసంత త్వరలో టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారట. అందుకోసం పార్టీ కార్యకర్తలు నాయకులతో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని ఉమా టీడీపీలోకి వసంత రాకను వ్యతిరేకిస్తున్నారు. బహిరంగ వేదికపైనే వసంతపై దేవినేని నిప్పులు చెరిగారు. 5 ఏళ్ల పాటు టీడీపీని ఇబ్బంది పెట్టిన వారిని పార్టీలోకి రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు. ఓవైపు అధినాయకుడి నిర్ణయమే శిరోధార్యం అంటూ, మరోవైపు మైలవరం సీటు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ సీటు కోసం బొమ్మసాని సుబ్బారావు, గన్నే ప్రసాద్ రేసులో ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చివరికి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారట, అందరం నేను టికెట్ లేకపోతే వెళ్ళినాడు, కృష్ణ ప్రసాద్ నేను టికెట్ ఇస్తాను అంటే కూడా రాకుండా వెళ్ళిపోతా ఉన్నాడు, అన్ని వనరులు సమకూరుస్తా అంటే కూడా రావట్లేదు. అంటే ఒకసారి మనసు గాయపడిన తర్వాత వాళ్ళు నిలువెత్తు బంగారం ఇస్తా ఉన్నా ఈ అంటే కృష్ణ ప్రసాద్ కి చేత కాదు. గౌరవ మర్యాద లేని దగ గర రాజకీయం చేయలేను అనే ఉద్దేశంతోనే నేను పక్కన జరిగాను. ఎదుట వాళ్ళని అసందర్భంగా తిట్టడం, గెలిపించుకున్న కార్యకర్తలకి నాయకులకి బిల్లులు రాక అన్యాయం అయిపోవటం, మనకు ఓట్లేసి గెలిపించిన మన ప్రాంతానికి అభివృద్ధి చేయలేకపోయినప్పుడు మరి ఆ వేదికలో నేను ఎందుకు ఉండాలి, ఆ వేదిక మీద నుంచి నేను ఎందుకు ముందుకు సాగాలి అని చెప్పి. మైలవరం నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ చెప్పండి. స్రవంతి, మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఒకసారిగా వేగంగా కదిలిపోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు వైసీపీకి సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు, అలాగే వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి తెలియకుండా ఆ నియోజకవర్గంలో కొత్తగా ఇన్ఛార్జిని ఆ పార్టీ నియమించడం జరిగింది. ఒక 3 రోజుల క్రితం కర్నాల తిరుపతిరావు అనేటువంటి ఒక జడ్పీటీసీని అక్కడ ఇన్ఛార్జిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం పట్ల స్థానిక ఎమ్మెల్యే అయితే మాత్రం ప్రస్తుతం కనుక ఆగ్రహంగా ఉన్నారు. అట్లాగే నిన్న ఈరోజు కార్యకర్తలు నాయకులతో మీటింగ్ పెట్టి కూడా తన యొక్క తను ఈ 5 ఏళ్ల కాలంలో తను అనుభవించినటువంటి ఆవేదన, వేదన, అట్లాగే ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఏ రకంగా జరిగింది అనే దాని మీద కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే కనుక అసలు రాజకీయాల్లో ఉండాలా, లేకపోతే రాజకీయాలకు దూరంగా వెళ్ళి వ్యాపారంలో ఉండాలా, లేకపోతే కనుక తను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు అండగా ఉండి రాజకీయాల్లో ఉండి అదే నియోజకవర్గం నుంచి మళ్ళీ ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలా, ఇటువంటి మీమాంసలు అయితే మొత్తం ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. అయితే ఈరోజు జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో కూడా తన యొక్క గోడు, తన యొక్క ఆవేదన కూడా కార్యకర్తల ముందు కార్యకర్తలతో కూడా పంచుకోవడం జరిగింది. 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గానికి తగినటువంటి నిధులు కూడా ప్రభుత్వం నుంచి అందలేదు, అట్లాగే అభివృద్ధికి సంబంధించి కూడా చాలా వెనుకబాటుతనమే ఉందని చెప్తూనే పార్టీలో
అంటే పార్టీలో చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దూషిస్తేనే పదవులు ఇచ్చే విధంగా ఉన్నారు, దూషించిన వాళ్ళకే పెద్దపీట వేసే విధంగా పార్టీ ఉంది, అటువంటి రాజకీయాలకు నేను వ్యతిరేకం కాబట్టి నేను అట్లాంటివి మాట్లాడను, అటువంటి దూషణలకు నేను వెళ్ళనని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాదాపుగా పార్టీకి సంబంధించి అన్ని విషయాలను కూడా పెద్దిరెడ్డితో అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరితో కూడా మొరపెట్టుకున్నా కూడా మొరాలకించేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. తనకు నియోజకవర్గాల స్థాయిలో నియోజకవర్గానికి నిధులు విడుదల కానీ లేకపోతే ఇతరత్ర అంశాల్లో కూడా సహాయ నిరాకరణ ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి వచ్చిందని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. అట్లాగే పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకుల జోక్యం కూడా తన నియోజకవర్గంలోకి ఏ రకంగా చేసుకున్నారు వాటన్నింటి కూడా దాదాపుగా గంట సేపు కార్యకర్తలకు నాయకులకి మొత్తం వివరించడం జరిగింది. అయితే తన భవిష్యత్ కార్యాచరణ దాని మీద కూడా రెండు మూడు రాబోయే రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాను. రాజకీయాల్లో ఉండాలా, వ్యాపారం చేసుకోవాలా, లేకపోతే రాజకీయాల్లో ఉండి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా, పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి తదితర అంశాలన్నింటి మీద కూడా ఒక క్లారిటీ ఇస్తానని చెప్పి చెప్పారు. మరోపక్క చూస్తే కనుక ఇటు వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఇన్ఛార్జి విషయ వ్యవహారం ఎలా ఉంటే కనుక టీడీపీలో చూస్తే కనుక మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి టీడీపీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే కనుక వసంతకృష్ణ ప్రసాద్ పార్టీకి వైసీపీకి రాజీనామా చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వైపుకి చూస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేవినేని ఉమా కూడా నిన్న ఘాటుగా స్పందించడం జరిగింది. వసంతన్న ఉద్దేశించి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి నిన్న జరిగింది. మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గుంటుపల్లిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన కూడా పూర్తిగా వసంత పైన కూడా మండిపడటం జరిగింది. ఐదేళ్ల కాలంలో కార్యకర్తల పైన లెక్కలేని కేసులు పెట్టారు, తనపైన హత్యాయత్నం కూడా పాల్పడినటువంటి వ్యక్తికి సీట్లు ఇస్తే అందరూ కూడా ఇబ్బందులు పడతారని చెప్పి చెప్పుకొచ్చారు. అట్లాగే 100 కోట్లతో నియోజకవర్గాన్ని గెలవలేరని చెప్తూ కూడా వసంతను ఉద్దేశించి పరోక్షంగా విమర్శ చేశారు. అలాగే వసంతని కేసీనే నానితో లగడపాటి రాజగోపాల్తో సుజనా చౌదరితో పోలుస్తూ వీళ్ళందరూ కూడా అధికారం ఎక్కడుంటే ఆ పార్టీలోకి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవడం అనేది వీళ్ళ నైజం అని చెప్పి వాళ్ళ ఒక క్యారెక్టర్ మీద కూడా ఆయన మచ్చబడేలా కూడా వ్యాఖ్యలు చేయడం అనేది ప్రస్తుతం మైలవరంలో కలకలం రేపుతోంది. మరోపక్క మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా మైలవరం నియోజకవర్గం నుంచి మరొక ఇద్దరు నాయకులు కూడా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ సీట్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి బొమ్మసాని సుబ్బారావు, రెండు గన్నే వెంకటప్రసాద్ అన్న. వీళ్ళిద్దరూ కూడా తమ వంతు ప్రయత్నాలని అక్కడి నుంచి పోటీ చేసేందుకు అయితే కనుక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం మాత్రం ఎవరిని చేయొద్దు అని చెప్పట్లేదు, అలాగే ఫలానా వాళ్ళు చేసుకోండి అని కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చూస్తే కనుక ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీటు ఎవరికి వస్తుంది అనేటువంటి చర్చ ప్రధానంగా సాగుతుంది. అయితే వసంత కృష్ణప్రసాద్ కనుక వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వస్తే మైలవరం సీటు ఆయన కేటాయిస్తారా, లేకపోతే కనుక మైలవరము దేవినేని ఉమామహేశ్వరరావుకి ఇచ్చి వసంత కృష్ణప్రసాద్ని వేరే చోట నుంచి పోటీలోకి దింపుతారా, ఇటువంటి ప్రశ్నలు అయితే మాత్రం తలెత్తున్నాయి. అయితే వసంత కృష్ణప్రసాద్ అక్కడ నిలబడినంత మాత్రాన దేవినేని ఉమాకే సీట్ ఇస్తారనేటువంటి గ్యారంటీ కూడా లేదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎవరికి వాళ్ళే, అటు బొమ్మసాని సుబ్బారావు, ఇటు గన్నే వెంకటప్రసాద్, వీళ్ళిద్దరూ కూడా తమకు కూడా సీటు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు కూడా ఉవ్విళ్ళూరేటువంటి పరిస్థితి మనం ఆ నియోజకవర్గంలో చూస్తున్నాం. మొత్తానికి అయితే కనుక అటు అధికార పార్టీలో ఇద్దరు, అట్లాగే ప్రతిపక్ష పార్టీలో ముగ్గురు తమ యొక్క మనుగడ కోసం, తమ యొక్క అస్తిత్వం కోసం అయితే కనుక పోరాడేటువంటి పరిస్థితి అక్కడ మైలవరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. మిగతా నియోజకవర్గాల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, లేకపోతే అధికార పార్టీలో రెండు గ్రూపులు, లేకపోతే ప్రతిపక్షంలో రెండు గ్రూపులు ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే కనుక అధికార పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒకరు, ఇన్ఛార్జి ఒకరు. అట్లా ఇక్కడ చూస్తే కనుక ఇన్ఛార్జిని కాదని మేమే ఆ సీటుకి మేమే ఉంటామని చెప్పి కూడా మరొక ఇద్దరు నాయకులు రావడం అనేది కొంత భిన్నమైనటువంటి పోటీ వాతావరణం ఇక్కడ మైలవరంలో ఉందని చెప్పి భావించాల్సి ఉంటుంది. శ్రవింతయ్య, రైట్, థ్యాంక్ యూ గాంధీ.